Mulakala Cheru Mandalamlo, MPDO Karyalayamlo, Jalakala Karyakramampai, Avagahana Nirvahincharu. Ee Karyakramamlo MPDO Ramesh Babu, EVO RD Sukumar Bhasha, Vivida Mandalala Digital Assistantlu, Mandala VRVOLU, Mandala Surveyorlu Palgonnaru. చాలా తక్కువ ల్యాండ్ హోల్డింగ్ అంటే 10 సెంట్లు భూమి ఉంది వాళ్ళు కూడా ఎలుగులే 6 ఎకరాలు ఉంది 20 ఎకరాలు ఉంది 30 ఎకరాలు ఉంది వాళ్ళు కూడా ఎలుగులే అంటే లోయర్ లిమిట్ తీసేసినాడు అప్పర్ లిమిట్ కూడా తీసేసినాడు రెండు రకాలు కానీ లోయర్ లిమిట్ కూడా లేదు ఇప్పుడు ఎక్స్టెంట్ ఇంత తక్కువ భూమి ఉంటేనే అప్లై చేయాలనేది లేదు ఇంత ఎక్కువ భూమి ఉంటేనే అప్లై చేయాలనేది కూడా లేదు తర్వాత ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఎలుగులేదు ఇది బోర్ వేసుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఎలుగులేదు భూమి ఉండాలి వాళ్ళ పేరుతో తర్వాత రెండోది వచ్చి ఇది రెండు రకాల స్కీమ్ ఒకటి వచ్చి కేవలం బోర్ వేయడం వరకే బోర్ వేస్తాము అక్కడికి ఒక స్కీమ్ అయిపోతుంది రెండో స్కీమ్ ఏమంటే వాళ్ళకు మోటార్ కరెంట్ కనెక్షన్ ఇస్తాం ఈ మోటార్ కరెంట్ కనెక్షన్ ఎవరికి ఇస్తామంటే చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఇస్తాం మిగిలిన పెద్ద రైతులు ఉంటారు 5 ఎకరాల పైన ఉండే వాళ్ళు వాళ్ళందరూ కూడా దేనికి ఎందుకులు బోర్ వేసుకోవడానికి వాళ్ళందరూ ఎందుకులే బోర్ వేసుకోవడానికి అందరూ ఎందుకులే కానీ మోటార్ కరెంట్ కనెక్షన్ వచ్చేటప్పటికి కేవలం చిన్న సన్నకారు రైతులకు మాత్రమే అవి వర్తిస్తాయి ఇక్కడ మీరు ఈ డిఫరెన్స్ గ్యాప్ ని మీరు అర్థం చేసుకోవాలి తర్వాత ఇప్పుడు బోర్కు వాళ్ళు అప్లై చేసుకోవాలంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ అన్ని పోస్టులు ఎలిజిబుల్ కాబట్టి ఇక్కడ మనం బోర్కు అప్లై చేసుకోవడానికి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు క్యాస్ట్ సర్టిఫికేట్ బోర్ అప్లై చేసుకోవడానికి అవసరం లేదు అందరూ ఎలిజిబులే కాబట్టి ఏ కులమైనా ఏ మతమైనా ఏ క్యాస్ట్ అయినా అందరూ ఎలిజిబుల్ సో నో నీడ్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ స్టేజ్ లో తర్వాత రెండోది చిన్న సన్నకారు రైతు సర్టిఫికేట్ మీరు ఎక్కువ మంది అక్కడ అడుగుతున్నారు చిన్న సన్నకారు రైతు సర్టిఫికేట్ అది ఎప్పుడు అవసరమైతుంది వాళ్ళకు బోర్ వేసి నీళ్లు పడితే అప్పుడు నీళ్లు పడిన తర్వాత చిన్న సన్నకారు రైతు సర్టిఫికేట్ అవసరం ఈ స్టేజ్ లో చిన్న సన్నకారు రైతు సర్టిఫికేట్ కూడా అవసరం లేదు మీరు అప్లికేషన్ తీసుకోవడానికి చిన్న సన్నకారు సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ అవసరం లేదు మీరు అప్లై చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ వాళ్ళు వచ్చి అప్లికేషన్ ఇచ్చినప్పుడు మిమ్మల్ని అడిగేది ఏమడుగుతారంటే కంప్యూటర్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో లబ్ధిదారు అది అడుగుతుంది తర్వాత పట్టాదారు పాస్బుక్ తర్వాత ఆధార్